రాజకీయ పాయల్ దాస్ బుద్ధ్ జంటగా నూతన దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం RX 100 జూలై 12న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఊహించని విజయం సాధించింది. చిత్రం థియేటికల్ రైట్స్ 3 కోట్లలోపే అమ్మేశారు, కానీ బాక్సాఫీస్ వద్ద అంతకు రెట్టింపు రాబట్టి కాసుల పంట పండించింది. 11 కోట్ల పైగా షేర్ రాబట్టి భారీ లాభాలు తెచ్చిపెట్టింది. సినిమా విడుదలైన 25 రోజులు పూర్తయిన సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ లో సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ వేడుకకు దిల్ రాజ్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా హీరో కార్తికేయ ప్రసంగం ఆకట్టుకుంది. RX 100 ఫస్ట్ ఈవెంట్ నుండి దిల్ రాజ్ సార్ ను పిలవడానికి ట్రై చేస్తూనే ఉన్నాం. ఫైనల్ గా మా సక్సెస్ అయిన తర్వాత ఆయనకు మా ఈవెంట్ కు రావడానికి కుదిరింది. కొత్తగా ఇండస్ట్రీకి వచ్చిన వారికి ఏవో కొన్ని రూమర్స్ చెప్పి భయపెడుతూ ఉంటారు. ఇండస్ట్రీలో దిల్ రాజ్ లాంటి 3-4 ఉంటారు. థియేటర్లు ఇవ్వరు, సపోర్ట్ చేయరు, నలిపేస్తారు, తొక్కేస్తారు అని చెప్పి భయపెట్టారని కార్తికేయ తెలిపారు. నలిపేస్తారు, తొక్కేస్తారు అనేది 1% కూడా నిజం కాదు. అందుకు మా సినిమాయే ఉదాహరణ. దిల్ రాజ్ తో పాటు పెద్దలందరూ 100% సపోర్ట్ చేశారు. మా సినిమా విడుదలైన తర్వాతి వారం దిల్ రాజ్ బ్యానర్ నుంచి మరో సినిమా రిలీజ్ అయింది, కానీ మాకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. పెద్దవాళ్లందరి ఆలోచన మనకంటే ఉన్నత స్థాయిలో ఉంటుందని అప్పుడు నాకు అనిపించింది. వాళ్లకు ఉన్న స్థాయికి చెయ్యాలంటే ఏమైనా చెయ్యొచ్చు, కానీ వాళ్లు అలాంటి వారు కాదని మా సినిమా రిలీజ్ సమయంలో ఓ క్లారిటీ వచ్చింది. అలా ఉంటే వారు ఆ స్థాయికి వెళ్లేవారే కాదు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.